కోవిడ్ కోవిడ్తో ప్రైవేట్ స్కూల్స్ టీచర్లు బోధనేతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జీవితం గడిచే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల రూపాయల సహాయం నేటి నుంచి వారి ఖాతాల్లో పడనుంది కోవిడ్తో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూల్స్ టీచర్లను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సాయం నేటి నుంచి వారి ఖాతాల్లో జమ కానుంది ఇరవై నాలుగవ తేదీ వరకు రెండు వేల రూపాయలు వారి అకౌంట్స్ లో చేరనున్నాయి రేపటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఇరవై ఐదు కిలోల బియ్యం అందించనున్నారు తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ పదివేల తొమ్మిది వందల ఇరవై మూడు కాగా లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది టీచర్లు పదివేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు లక్ష నలభై ఆరు వేల మూడు వందల పదహారు మందిగా లెక్క తేలారు అయితే ఆర్థిక సహాయం కోసం రెండు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై మూడు దరఖాస్తులు వచ్చాయి ఇందులో టీచర్స్ లక్షా యాభై ఆరు వేల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ యాభై మూడు వేల ఏడు వందల పన్నెండు మంది ఉన్నారు స్క్రూటినీ చేసిన తర్వాత లక్షా ఇరవై నాలుగు వేల ఏడు వందల నాలుగు మంది అర్హులుగా తేలారు ఇందులో టీచింగ్ స్టాఫ్ లక్షా పన్నెండు వేల నలభై ఎనిమిది మంది నాన్ టీచింగ్ స్టాఫ్ పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు వీరికి ఆర్థిక సాయం కోసం ముప్పై రెండు కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం యూడైస్ డేటాలో పేర్లు లేకపోవడంతో సుమారు ఎనభై ఆరు వేల దరఖాస్తులను పక్కన పెట్టింది తెలంగాణ విద్యాశాఖ దరఖాస్తు చేసుకున్న వారిలో మిగిలిన వారికి సాయంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనుంది